जीहेचमसी పోలింగ్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు సిపి సజ్జనార్. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. రాజేంద్రనగర్ మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు సిపి. అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు చేశారు. పోలింగ్ టైంలో నిర్లక్ష్యం వద్దని సిబ్బందికి సూచించారు. 243 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పగడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్స్ ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన అక్కడ ఉన్న ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. మన సైబరాబాద్ ఏరియాలో మొత్తం 2569 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 647 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో 243 సమస్యాత్మకం అని చెప్పి గుర్తించడం జరిగింది. అక్కడ చాలా పక్కద్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనము ప్రతి లొకేషన్లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్స్ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు మొత్తం ఆ ఏరియాలో ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, ఎవరు ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందని చెప్పి పరిణామాన్ని కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. అది కాకుండా మనము సీసీటీవీ మౌంటెడ్ వెహికల్స్ కూడా 10 చోట్ల పెట్టడం జరుగుతుంది. మనం అక్కడి నుంచే మనం ఎలక్షన్ కూడా వాచ్ చేయడం జరుగుతుంది. సో అన్ని చోట్ల కూడా చాలా పక్కద్బందీగా బందోబస్తు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా నిర్భయంగా వచ్చి స్వేచ్ఛగా ఓటు వేయాలని చెప్పి